జూనియర్ ఎన్టీఆర్ గారికి వైసీపీలో చేరాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఈ వీళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరైతే ఈ పార్టీ మారేవాళ్ళు ఉన్నారో, పార్టీలు మారుతూ ఉన్నారో, దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా చెప్పలా. ఒకవేళ ఇండైరెక్ట్గా తనకు ఆ ఇంటెన్షన్ ఉండి వైసీపీలోకి వెళ్దాము లేదంటే వైసీకి సపోర్ట్ చేద్దామని ఆలోచన ఏమన్నా ఉంటే కనుక అది జనరల్గా ఆయనకి అతను ఏదైతే అనుకుంటున్నాడో జూనియర్ ఎన్టీఆర్ తనకు ఫాలో అప్ ఉందని దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ భావాలతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం క్యాడరు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినంత మాత్రాన వెళ్తుంది అనుకునేది మాత్రం భ్రమే, అది జరిగే పని కాదు. 1983 అపోజిషన్ స్టేటసా, 23 మంది ఎమ్మెల్యే నుండి కూడా ఏం చేయగలిగింది ఏం లేదు కదండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రోటోకాల్ ఏమైనా పోయిద్దామో తప్పితే అదర్ దాన్ దట్ ఇంకా తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే ప్రతిపక్షానికి కానీ పెద్ద ఇబ్బందికరమైనది అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆరుగురు వెళ్ళినా కానీ అదేంటంటే ఇండైరెక్ట్గానండి, ఇది టెక్నికల్గా రాజ్యాంగంలో ఉన్న టెక్నికల్ లూప్హోల్స్ని వాడుకొని మొరాలిటీని దెబ్బతీయడం కోసం జరిగే ప్రయత్నం ఇది. ఆరుగురు వెళ్ళి సపరేట్ కూర్చున్నంత మాత్రాన వాళ్ళు ఒక యూనిట్గా అని అనుకోవడానికి కూడా లేదు. ఇండైరెక్ట్గా ఇవాళ కామన్ మ్యాన్కి కూడా తెలుస్తుందండి ప్రతిదీ కూడా. ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఒక సపరేట్ యూనిట్గా మమ్మల్ని కన్సిడర్ చేయండి అని అడిగినప్పటికీ కూడా స్పీకర్ని అదేంటంటే రాజ్యాంగంలో ఉన్న టెక్నికాలిటీని వాడుకొని ఇండైరెక్ట్గా మొరాలిటీని దెబ్బతీయడం కోసం జరిగే పని అది అయితే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదనుకుంటా నేను. 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడికి ఆరుగురు పోవడం వల్ల ఇబ్బంది ఏం కాదు. కాకపోతే జనాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బిఫోర్ 2004 ఎలక్షన్ ముందర ఎలా ఉండేదంటే మొరాలిటీ ఉండేది పొలిటీషియన్కి కానీ ఎవరికైనా కానీ. నేను ఒక పార్టీ మరి బయటకు వెళితే ఆ నేను జనాల్లో ముఖం చూపించలేనని పరిస్థితి ఉంది. ఇవాళ అలా కదా, అసలు ఇవాళ ఏ పార్టీలో ఉండారో ఒక వారం రోజులు కనుక మనం మీడియాను ఫాలో అప్ అవ్వకపోతే అదే వ్యక్తి మళ్ళీ 1 వీక్ తర్వాత ఏ పార్టీలో ఉండడో తెలియని పరిస్థితి అయిపోయింది. అదేంటంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ పరంగానో ఒక పార్టీ పరంగానే కంటే కూడా ఇండివిజువల్ ప్రయారిటీ ఎక్కువైపోయిందండి ప్రతి పొలిటీషియన్కి కూడా. అది వంశీ గారా లేకపోతే సమ్ ఎక్స్ అనేది కాదు, ఎవరికైనా కానీ ఇండివిజువల్ ప్రయారిటీ ఎక్కువయ్యేసరికి మొరాలిటీ వాల్యూస్ తగ్గిపోయినాయి. దీనికి ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఒక టైమింగ్ ఒక 10 ఇయర్స్ ఇలా జరగవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం రియలైజేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలు ఇప్పుడు అందరూ కూడా కామన్ మ్యాన్ కూడా పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఇదివరకు రోజుల్లో చదువు లేకపోవడంలో ఒక నాయకుడు చెప్తే ఫాలో అయిపోయే జనం ఉండేవాళ్ళు. విజయవాడలో చూసాం మనం, అవి గతంలో విజయవాడలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఒక నాయకుడు నమ్ముకొని వెళ్ళిపోయి మొత్తం వ్యవస్థ ఆ కమ్యూనిటీ మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఏంటంటే పిల్లలు చదువుకోవటం వలన వాళ్ళకి తెలుస్తుంది ఏది రైట్ ఏది తప్పు ఏది రాంగ్ అనేది. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో రాబోయే వచ్చే 10 సంవత్సరాల్లో గ్యారంటీగా అయితే ఇండియా వైజ్గా పొలిటికల్గా ఇండియా వైజ్గా పెనుమార్పులు అయితే వస్తాయని నమ్ముతున్నాను నేను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండదని జనాలు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు పోతే సమ్ ఎక్స్పర్సన్ ఎవరో వస్తారు పార్టీని లీడ్ చేయడానికి. మంచి డైనమిక్ లీడర్స్ ఉన్నారు, యంగ్ లీడర్సే ఉన్నారు. ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు కుటుంబమే లీడ్ చేయాలని లేదు కదా. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, గల్లా జయదేవ్ ఉన్నాడు. ఒక చంద్రబాబు నాయుడు ఫ్యామిలీయే చేయాలంటే అయ్యే పని కాదు ఇవాళ. ఇప్పుడు రామారావు గారు ఫ్యామిలీయే చేయాలంటే ఆయన కొడుకులు ఎవరు లేరండి, చంద్రబాబు నాయుడు రాలేదా? రేపొద్దున అలాగే ఇంకో సమ్ ఎక్స్ ఎవరో వస్తాడు, ఒక బీసీ నాయకుడు రావచ్చు. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ స్పీకరు, మంచి నాలెడ్జ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి లీడర్ ఎవరిని వచ్చానుకోండి, పార్టీ అధ్యక్ష పదవి అటువంటి వాళ్ళకి ఇచ్చానుకోండి, పార్టీ బతకొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్గా ఎలా అవుతుందంటే ట్రాప్లో పడిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారని. ఏది వాళ్ళు పార్టీని వీడు బయట ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారండి. ఆ ట్రాప్లో పడేమైందంటే ఆయన ఎలక్షన్ ఆయనే చెడగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంగ్లీష్ మీడియం అయితే దాన్ని సపోర్ట్ చేసిందండి ఎవరైనా. ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంటు. నేనున్నాను 10th వరకు తెలుగు మీడియం, నేను 10th వరకు తెలుగు మీడియం చదివా. లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా, ఇంగ్లీషు ఏమీ తెలియదు. ఒకసారి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్కి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఎంత స్ట్రగుల్ అయినా నాకు తెలుసు. అదే క్లాస్ రూమ్లో నన్ను ఎగతాళి చేశారు. ఏమని క్లాస్ రూమ్లో లెక్చరర్ చెప్తా ఒక ఎకనామిక్స్ క్లాస్లో అబౌట్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అని అడిగితే ఎవరో మాట్లాడుకుంటుంటే క్లాస్లో నన్ను లేపి అడిగారు, ఏంటి దేని గురించి మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నామని. ఎకనామిక్స్ క్లాస్లో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ నెసెసిటీస్. నాకు నెసెసిటీ అంటాం రాక నర్సరీ అని అనేసరికి అందరూ నవ్వారు క్లాస్ రూమ్లో. ఎన్ఎస్ఎం నుంచి వచ్చిన ఉన్నారు, కెనడీ స్కూల్ నుంచి వచ్చిన ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించిన అందరూ నవ్వారు నన్ను చూసి.
ఆ లెక్చరర్ గారు నాకు మోరల్ సపోర్ట్ చేశాడు. ఈ కుర్రాడు గ్యారంటీగా ఫస్ట్ క్లాస్తో బయటకు వెళ్తాడని ఆ రోజు నాకు కసి వచ్చింది ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. అప్పుడు నేను అనుకున్న నేను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండకపోతుంది కదా అని ఫీల్ అయ్యా పర్సనల్గా. అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తుంది అన్నప్పుడు జనరల్గా ఉంటే తెలుగు మాత్రం నెగ్లెక్ట్ చేయమని ఎవరు చెప్పట్లేదండి. తెలుగుని ఇంట్లో మాట్లాడుకుంటాం మనం, పేరెంట్స్ ఉన్నాము, తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉన్నారు, మనకి ఇంట్రెస్ట్ ఉండి మన పిల్లల్ని మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళాలనుకుని ఇంట్లో మనమే నేర్పించుకోవచ్చు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలంటారా, వెల్ టైం బీయింగ్ ప్రస్తుతానికి అందరూ బాగానే జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఏం ఆక్షేపం చేయడానికి లేదు. కాకపోతే ఇసుకు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డమాట వాస్తవం, దాన్ని రెక్టిఫై చేస్తారంటున్నారు. కాకపోతే ఇంత లాంగ్ పీరియడ్ ఒక ఉదాహరణకి ఇసుకే సపరేట్ పాలసీ తెద్దామని ఆపారండి, ఎక్సైజ్ కూడా సపరేట్ పాలసీ తెద్దామని చేశారు కదా సెప్టెంబర్ 1st నుంచి. మీరు అధికారంలో ఉన్న 3 నెలలు కూడా ఎక్సైజ్ రన్నింగ్లో ఉండే, వైన్ షాపులు రన్నింగ్లో ఉండే కొత్త పాలసీ తీసుకురాగలిగారు కదా. అలాగే ఇసుకను కూడా ఇబ్బంది పడనేకోకుండా జనాలకి రన్నింగ్లో ఉంచి కొత్త పాలసీ వచ్చిన తర్వాత విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ డేట్ ఈ పాలసీ వస్తుందన్నారు కొన్ని కాదంటానికి లేదు గవర్నమెంట్ పెట్టిన తర్వాత రూలు. అలా చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే మినిమం ఈ డైలీ వేజర్స్ వీళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు, స్ట్రగుల్ అయ్యారు. దానివల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. మరి ఆయన ఏదో రెమెడియల్గా మంచి పాలసీ తీసుకొస్తానన్నారు కాబట్టి అది మొన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి ఎలా ఉంటుందనేది. 5-6 నెలలకు ఎలా చెప్పగలుగుతామండి పాలన ఎలా ఉందనేది, అది కష్టమే వాళ్ళకే కష్టమే. 5-6 నెలల్లో చేయటం అనేది వాళ్ళకే కష్టమే. కాకపోతే ఏంటంటే ఎవరైనా కానీ వెదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఎవరైనప్పటికీ కూడా ఎలా అయిపోయిందంటే 2004 తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కక్షపూరితంగా పరిపాలన జరుపుతున్నారు, తప్పితే ప్రజాశ్రేయస్సు కోరి అభివృద్ధి కోరి మాత్రం ఎవరు పరిపాలన చేయట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఎవరైనా సరే, కానీ జనాల అభివృద్ధి సంక్షేమం చూసి చేస్తే దేశం డెవలప్ అయ్యింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు లేదు, ఎవరు వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, తప్పితే ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన తగ్గిపోయింది. ఇవాళ సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారు అవనండి, జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, ఎవరైనా కానీ ప్రజల సంక్షేమం చూస్తున్నామని ఆలోచిస్తున్నారు, తప్పితే అభివృద్ధి గురించి ఆలోచించట్లా. అభివృద్ధి చేస్తేనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎర్నింగ్ కెపాసిటీ పెరిగితే ఎవరికైనా కానీ వాడు అంతటా వాడు సంపాదించుకున్న కెపాసిటీకి వస్తే ఒకళ్ళ కోసం దేహాన్ని చూడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అది చేసే ఆలోచన తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చేసిన డెవలప్మెంట్ ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు చేయలేకపోవటం వల్ల నేను జనాలకి దూరం అవుతున్నాను ఆలోచనతో మొన్న టర్మ్ అంతా అభివృద్ధి కంటే కూడా అభివృద్ధి చేశారు, ప్యారలల్గా సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏమైందంటేనండి, ఉత్పాదక శక్తి తగ్గిపోయింది. ఉత్పాదక శక్తి తగ్గిపోయినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దిగిపోద్ది, డౌన్ అయిపోద్ది. అది ఎప్పటికైనా కానీ ప్రమాదకరమే, దేశానికి ప్రమాదకరమే, ఇండివిజువల్స్కి ప్రమాదకరమే. కాబట్టి ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా చేయండి, సంక్షేమ పథకాలు చేయండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, చేయండి, చేయొద్దు అంటలా. కానప్పటికీ అట్ ది సేమ్ టైం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ప్యారలల్గా నడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఎవరు కూడా వాళ్ళ సొంత జేబులోంచి డబ్బులు ఎవరు ఏ సంక్షేమ పథకం అయినా సరే అది ఎవరు భరించాలి, ఒక కామన్ మ్యానే భరించాలి. రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి ఒక కామన్ మ్యానే భరించాలి. దాళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ రూపాయన మన దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి మన డబ్బులే మనకిచ్చి వాళ్ళ పొలిటికల్ పబ్బం గడుపుకుంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎవరైనా కూడా మనం కూడా కోరుకోవాల్సిందంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఒక ఆటో అతను కానీ ఒక రైతు కానీ 10,000 వస్తే దానివల్ల పోయేది ఆ 10,000 వల్ల నువ్వు సంపాదించుకోగలవు. నీకేది నీకు ఎర్నింగ్ కెపాసిటీ పెంచితే 10,000 కాదు 1,00,000 రూపాయలు సంపాదించుకోగలవు. ఆ 10,000 మనకిస్తున్నారు స్వార్థం ఏనాడైతే జనాల్లో కూడా పోతుందో. ఇప్పుడు మనం వద్దు అని తీసుకోకుండా మనకు అవసరం లేదన్న ఫీల్డ్లో మనం ఉన్నా అనుకోండి, ఏ పొలిటీషియన్ కూడా మనకి ఇవ్వాలని చూడడు. మనం అది ఆశిస్తున్నాం కాబట్టి జనాలు కూడా, పబ్లిక్ కామన్ మ్యాన్ కూడా ఎప్పుడైతే జనాల్లో ఆశపోతుందో అప్పుడు గ్యారంటీగా డెవలప్మెంట్ వస్తుంది. మన భవిష్యత్తు తరాలకు అది ఉపయోగపడుతుంది ఆ డెవలప్మెంట్ అనేది. ఇవాళ తీసుకునే ఆ 10,000 లేకపోతే 20,000 50,000 తీసుకున్నాం అనుకోండి, ఇవాళ రోజున 50,000 అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇవాళ డైలీ వేజర్ కూడా రోజుకు 500 కూలీ లేని ఎవరు లేరు. 3-4 నెలల్లో సంపాదించుకుంటాడు. 5 సంవత్సరాల జీవితాన్ని ఆ 3-4 నెలల్లో తనకొచ్చే సంపాదనతో ఈ 5 సంవత్సరాల దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే భవిష్యత్తు తరాల్లో మన పిల్లల మీద పడుతుంది. మనం వాళ్ళు కష్టపడేది ఎందుకు, రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కష్టపడతాం, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తుంది మనమే ఈ పథకాలకు అట్రాక్ట్ అవ్వటం వల్ల. సో ఇదేంటంటే జనాల్లో కూడా ఈ పథకాల వల్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనాలను ఫీల్ ఏ రోజైతే కలిగిద్దో ఆ రోజు ఏ పొలిటీషియన్ కూడా ఈ పథకాలకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ చూపించరు. నా ఉద్దేశం అయితే మన డబ్బులే మనకిస్తున్నారు కాబట్టి ఫ్రీ పథకాలు అనేది ఎత్తేసి నిజంగా నీడీ పీపుల్ ఉండాలనుకోండి, ఇవ్వండి తప్పులేదు, వాళ్ళు పైకి రావాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని అందరికీ పథకాలు ఇచ్చుకుంటా పోయి అన్ని సంక్షేమ పథకాలు పెట్టుకుంటా పోతే వాళ్ళు ఏమవుతుందంటే పని మీద ఆసక్తి చూపించుకోకుండా
నిరుపయోగంగా తయారైపోతున్నారు సొసైటీకి వాళ్ళు. ఆ రకంగా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడతలేదు. మనం కామన్ మ్యాన్గా పబ్లిక్లో జరుగుతుంది చూస్తుంది కాబట్టి చెప్పగలుగుతున్నాం దాన్ని. అదే టాప్ లెవెల్ పీపుల్ వాళ్ళు చూడలేరు ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏం జరుగుతుందనేది చూసే పరిస్థితి ఉండదు. ఆయన చట్టాలను ఫ్రేమ్ చేయగలుగుతారు కానీ వాళ్ళు రాజకీయ నాయకులైన ఆఫీస్ బ్యూరోక్రాట్స్ అయినా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో రియాలిటీ తెలుసుకోవాలి. రియాలిటీ తెలుసుకుంటే ఇలాంటి విషయాలు కూడా తెలుస్తాయి వాళ్ళకి కూడా. అది నా పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.